నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాతీరవ శ్రావణ మాసంలో ఈ పూలతో అమ్మవారిని కనుక ఆరాధిస్తే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది ప్రతి ఇంటా కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని పెట్టి పూజిస్తూ ఉంటారు అమ్మవారిని ఆరాధిస్తే ఎన్నో చక్కటి ఫలితాలు కనబడతాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసేటప్పుడు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే పూలను పెట్టండి ఈ పూలు పెడితే ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికల్ని తీరుస్తారు కాబట్టి తప్పకుండా దీన్ని చేయడానికి ప్రయత్నించండి ఎర్ర మందారాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి ఎర్ర మందార పూలను పెట్టండి ఎర్ర మందారాలని శక్తి స్వరూపంగా అభివర్ణిస్తారు కనుక ఖచ్చితంగా అమ్మవారి పూజ కనుక మీరు చేస్తున్నట్టయితే ఆ పూజలో మీరు ఎర్ర మందారాలని వాడండి బంతి పూలని పూజకు ఉపయోగించకూడదు కానీ అలంకరణగా చక్కగా వాడుకోవచ్చు మీ ఇంటి ముందు శ్రావణ శుక్రవారం రోజున శ్రావణ మంగళవారం రోజున అలంకరణగా వాడండి తోరణాలుగా కడితే అవి చాలా అంద ఆనంద మీకు అందంగా ఉంటుంది ఇంటికి ఆనందం వస్తుంది సరస్వతీదేవికి మోదుగ పూలు అంటే చాలా ఇష్టం మోదుక పూలు దొరికితే పెట్టండి అమ్మవారిని మోదుక పూలతో పూజిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది పారిజాత పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు విష్ణువుకి అలాగే ఈ మోదుక పూలు కానీ పారిజాత పూలు అంటే చాలా ఇష్టం ఆలయాల్లో ఈ పూల చెట్లు ఎక్కువగా ఉంటాయి అమ్మవారికి తామర పూలు పెడితే కూడా చాలా ఇష్టం అమ్మవారిని పూజించేటప్పుడు తామర పూలను పెట్టండి ఈ తామర పూలను అమ్మవారికి పెడితే మీకు చాలా చాలా శుభం అనేది కలుగుతుంది అనుకున్నవన్నీ జరుగుతాయి మల్లెపూలను కూడా అమ్మవారికి పెట్టండి మల్లెపూలు కూడా అమ్మవారికి ఇష్టం ఉమ్మెత్త పూలని గన్నేరు పూలని తెల్లగన్నేరు పూలని కూడా అమ్మవారికి పెట్టవచ్చు నందివర్ధనం పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది నమస్కారం